నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో సినీ ప్రముఖులందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ లో జాయిన్ అవుతున్నారు సీనియర్ నటులు, ప్రముఖ నిర్మాత మురళీ మోహన్ గారు. వారితో మాట్లాడదాం. మురళీ మోహన్ గారు, నమస్కారం సార్. నమస్కారం. విశ్వవేదిక పైన తెలుగు పాట సత్తా చాటింది. RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంపై మీ అభిప్రాయం ఏంటండి? ఏం చెప్తారు సార్? అభిప్రాయం ఉంటే సంతోషం పట్టలేకపోతున్నాం. ఇవాళ అంత అద్భుతమైన డే. ఇవాళ ప్రపంచ చరిత్రలో ఒక తెలుగువాడు గర్వంగా తలెత్తుకునేటటువంటి ఒక సందర్భం ఇది. ఇందులో ఈ పాటకి డెఫినెట్ గా వస్తానని నమ్మకం, నామినేట్ అయిన తర్వాత డెఫినెట్ గా వస్తానని ఫీలింగ్ వచ్చింది. నూరు పాటలు వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఎక్కడో నాట్ నాట్ 1% చిన్న అనుమానం, ఒకవేళ రాబుద్దేమో, మనం ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంత పబ్లిసిటీ జరుగుతుంది అనే భయం కూడా ఉంది. కొంత రాత్రి న్యూస్ లో చూసిన తర్వాత మార్నింగ్ నుంచి వస్తుంది అన్న గానీ తెల్లవారుజాము రెండింటికి మెలకు వచ్చేసి తర్వాత పడుకోలేకపోయాను. పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నాను. ఇవాళ సోమవారం. సోమవారం అంటే శివుడికి ప్రీతికరమైన రోజు. నటరాజస్వామి కళలకి నాట్యానికి అన్నిటికీ కూడా గురువు అయిన అలాంటి స్వామివారి ఆశీస్సులతో వాళ్ళ తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచం వేదిక మీద గర్వంగా తలెత్తునేటటువంటి సందర్భం వస్తుందని చెప్పి దేవుడికి దండను. చాలా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. వాళ్ళ ఇప్పుడు దాకా నామినేట్ అయిన సందర్భాలు ఉన్నాయేమో కానీ అవార్డు తీసుకున్న సందర్భాలు లేవు. మొట్టమొదటిసారిగా అలాంటి అర్జీ వచ్చింది. నిజంగా ఇది వాళ్ళు వచ్చరికి మీసం మెలేసి తొడగొట్టాలని కూడా ఉంది నాకైతే. కానీ మనం అందరం కూడా అలాంటి వాళ్ళకి కాదు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే మనుషులు మనం అందరం కూడా. అందుకని ఇది ఒక ఆరంభం అనుకుంటున్నాం, ఒక మొదటి మెట్టు ఎక్కావు అని అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని మెట్లు ఎక్కాలి. ఆస్కార్ లో మళ్ళీ బెస్ట్ పిక్చర్ అనే అవార్డు కూడా మనం తెచ్చుకోవాలి. అందుకు రాజమౌళి గారు ఇంకా ఇంకా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతటి విజయం, ముందుగా నిర్మాత పేరు కూడా చెప్పుకోవాలి మనం, డివి వర్డి. అలాగే మరి రాజమౌళి గారిని, కథను అందజేసిన విజయేంద్ర ప్రసాద్ గారిని, సంగీతం అందజేసిన కిరబడి గారిని, అలాగే ప్రేమ దీక్షిత్ డాన్స్ మాస్టర్ గారిని, ముఖ్యంగా అతి ముఖ్యంగా రామ్ చరణ్ గారిని, ఎన్టీఆర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరిద్దరూ పడ్డ శ్రమ కానీ, మీరిద్దరు కష్టం కానీ, ముఖ్యంగా ఈ పాటలో మీరు చేసిన డాన్స్ కానీ అద్భుతం అనమాట. నా భూతో నా భవిష్యత్తు అనిపించింది. అంత అద్భుతమైన పాటలు అందజేసి వాళ్ళు చూడండి, ఇప్పటికే ఇతర దేశాల వాళ్ళు కూడా, తెలుగు భాష రాని వాళ్ళు కూడా ఈ పాటకి డాన్సులు చేస్తున్నారు. ఇంకా రావాలంటే రాబోయే రోజుల్లో ఇది ప్రతి దేశంలో కూడా, ప్రతి వాట కూడా వేదిక మీద ఇలా డాన్స్ చేయాలి అనేది కోరుకునేటటువంటి సందర్భం ఇది. మరి ప్రతి ఒక్కరిని చంద్రబోస్ గారిని కానీ మరి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఇంతమంది ఇంత కృషి చేశారు. కేవలం ఆర్టిస్టు, డైరెక్టర్, ప్రొడ్యూసరే కాదండి, మరి ఆ ప్రొడక్షన్ లో చేసిన ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి, కాఫీ అందించారు బాయ్స్ దగ్గర నుంచి, డ్రైవర్స్ దగ్గర నుంచి, మేకప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, కాస్ట్యూమర్స్, ప్రతి ఒక్కరు కూడా బాగా పనిచేశారు. చేశారు కాబట్టి ఈ విజయం సాధించాం. ఈ తెలుగు వాళ్ళందరూ కూడా ఆనందించవలసిన శుభ సమయం ఇది. ఇలాంటి మరిన్ని ఇలాంటి శుభ సమయాలు, ఇలాంటి విజయాలు ఇంకా వస్తాయి. తెలుగు వాడంటే ఏమిటో వాళ్ళ ప్రపంచానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా చెప్పగలిగాం. ఇది శుభదినం. నిజంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతోంది తెలుగు సినిమా అని అంటే ఖచ్చితంగా అది నిజమే అనిపిస్తోంది సార్. మన సినిమా ఇదివరకు ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితం అండి. ఏది విభజన జరగకముందున్న కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు లెక్కేసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి పరిమితం అది. వాళ్ళ రోజున మన సినిమాలన్నీ కూడా ఒక రిలీజ్ అవుతున్నాయి. మన ఫ్యాన్ విపరీతంగా పెరిగిపోయింది. అనేక భాషల్లో డబ్బింగ్ అవుతుంది, అనేక సందర్భాల్లో సినిమా విజయవంతం అవుతుంది. మరి ఇలాంటి టైంలో ఈ అవార్డు రావటం మాత్రం మనందరికీ కూడా ఒక అద్భుతమైన బలం, టానిక్ లాంటిది వచ్చింది. ఈ టానిక్ తో మనం అందరం కూడా ఇంకా ఎక్కువ ఎన్నో ఎన్నో విజయాలు సాధించాలని. సార్, ఆల్రెడీ అంటే సినిమా చూస్తున్నాము కానీ ఇప్పుడు ఈ అవార్డు రావడంతో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది. ప్రత్యేకించి RRR సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ఆర్ సాంగ్ ఏది? రోజు చూస్తూనే ఉన్నాం. ఇంకా ఇంకా ఏది సంతోషంగా ఈ పాటకి ఎంత కష్టపడ్డారు అనేది మనం చూస్తుంటే కానీ అర్థం కాదు మనకు. సార్, ఒక నటులుగా
సీనియర్ మోస్ట్ యాక్టర్గా మీకు తెలుసు నటించడం అనేది, అంటే ఆ కష్టం మీకు తెలుసు, అందులో ఉన్న అంటే ఇంతమంది మెప్పు పొందిన తర్వాత ఆనందం ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. ఒక సినిమా వ్యక్తిగా ఏమని చెప్తారు ఇలా ఇంత ఈ స్టేజ్ కి రావడం అనేది? సినిమా నేనే తీశాను, నా ప్రొడక్షన్, నేనే డైరెక్ట్, నేనే యాక్ట్ చేశాను అనేటువంటి ఆనందం కలుగుతుంది. అంత ఆనందం ఎన్ని నేనే చేస్తే ఎంత ఆనందం పడతానో ఈ సినిమాకి వచ్చిన అవార్డుకి సత్కారానికి అంత ఆనందం పడుతున్నాను. మురళీమోహన్ గారు పర్టికులర్ గా అంటే ఒక సీన్ గానీ లేకపోతే ఒక ఏ పాట ఏ సందర్భం మీకు బాగా నచ్చింది ట్రిపుల్ ఆర్ మూవీలో అంటే చెప్పండి. అలా మీరు ఏది సంబంధం ఏది బాగలేదని చెప్తాం, అన్ని బాగున్నాయి కాబట్టి ఆ సినిమా అంత విజయవంతం అయింది, ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇంకా ఇది బాగుంది, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు అనేది లేదు, అన్ని నచ్చినాయి. అద్భుతమైన సినిమా ప్రసిద్ధి కూడా, ఎందుకంటే ఈవెన కథలో కూడా ఇద్దరు సమకాలీన కానీ నాయకులు ఇద్దరు కూడా కలిసి ఉంటే ఇది ఎలా జరుగుద్ది అనే దాన్ని ఒక ఊహాత్మక చిత్రంగా చూపారు. ఇది అది చాలా బాగుంది, అది అందరూ కూడా మెచ్చుకున్నారు. పిల్లలు పెద్దలు అందరికీ నచ్చిన సినిమా. మీరు అన్నట్టు సార్ ఇప్పటికీ వింటూనే ఉన్నాం. నువ్వు కొమరం, మేము అల్లూరు సీతారామరాజు గారు ఎప్పుడు కలుసుకోలేదు జీవితంలో. ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, ఒక ఆయన తెలంగాణలో ఉన్నారు, కానీ వాళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఊహాత్మకంగా ఈ కథను తయారు చేసి ఇది చేశారు. అది గ్రాండ్ సక్సెస్ అయింది. రాజమౌళి గారు అంటేనే ఆ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని అందరికీ తెలుసు, ఆయన మార్క్ వేసేస్తారు. బట్ ఇవాళ ప్రపంచ వేదిక పైన ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు, మరి సినిమా గురించి చెప్తూ కూడా చాలా. ఏంటంటే వాళ్ళని అడిగారు అక్కడ ఇంటర్వ్యూలో, ఏమండి మీరు ఏమనుకుంటున్నారంటే అర్జెంట్ గా ఇండియా ఇంటికి వెళ్ళిపోయి మా వైఫ్ కి తీసుకెళ్లి ఈ అవార్డు చూపించాలి ఉంది అని చెప్పి తిరుమల గారు అంటుంటే ఉల్పించింది నాకు నిజంగా కూడా. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థకు అంత గొప్ప ఇంపార్టెన్స్ ఇచ్చే మనం, ఏదో ఇంకా ఇక్కడ ఏ మీటింగ్ ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి, సన్మానాలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని వెళ్తామని అనకుండా వెంటనే వెళ్ళిపోవాలి, హైదరాబాద్ వెళ్ళిపోవాలి, మా కుటుంబంలో మా భార్యకి వారందరికి కూడా చూపించుకొని పిల్లలకి అందరికి చూపించుకొని ఆనందపడాలి అని వాళ్ళు ఉత్సాహపడుతున్నా అంటే అదే ఉత్సాహం. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకున్నది ఒకటే, ఇక్కడ మన హైదరాబాద్ లో నిర్మించిన ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించి ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చినందుకు వాళ్ళందరూ కూడా వచ్చిన రోజున ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసిన రికార్డు నుంచి పెద్ద పూర్వకంగా ప్రభుత్వ పరంగా కూడా చేస్తే సినిమా రంగం కూడా అందరూ కలిసి జాయిన్ అవుతాం, అందరం కలిసి పెద్ద వాళ్ళందరూ కూడా సత్కరించుకోవాలి. నిజంగా ఒక సెలబ్రేషన్ మూమెంట్ సార్, పెద్ద పండగలా జరుపుకోవాలి ఇది ఖచ్చితంగా. డెఫినెట్ గా ఎందుకంటే ఈ వచ్చినప్పుడు క్రికెట్ మ్యాచ్ లో వరల్డ్ కప్ తెచ్చారంటే వాళ్ళు ఎంత సన్మానించుకున్నాం, ఎంత ఊరేగింపులు తెచ్చాం, అలాంటి ఊరేగింపు తీసుకురావాలి. ముందు సార్ ఇలా నామినేట్ అయింది అన్నప్పుడు మీరు మాట్లాడున్నారా సార్ టీమ్ తో, ఎవరితోనైనా ట్రిపుల్ ఆర్ టీమ్ వాళ్ళతో? యా డెఫినెట్ గా అమ్మా, అందరిని మనస్ఫూర్తిగా అభినందించడం జరిగింది. సో ది బెస్ట్ అండ్ హ్యాపీ మూమెంట్. సో ఇంకా బాధ్యత పెరిగింది అటు రాజమౌళి గారికి కాదు తెలుగు సినిమాకి పర్టికులర్ గా అని అనుకోవాలి. ఇదివరకు నేషనల్ గానే ఉన్నారు, ఇవాళ ఇంటర్నేషనల్ గా అయిపోయారు కాబట్టి మరి ఇంకా అద్భుతమైన సినిమాలు తీయాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలి. ఇంకా బాధ్యత పెరిగింది ఖచ్చితంగా, ఇంకా అద్భుతమైన సినిమాలు. అందులో మరొక్కసారి విశ్వవేదిక పైన తెలుగు సినిమా ఉండాలి, వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ మురళీమోహన్ గారు, మాకు విలువైన టైం ఇచ్చారు, మాట్లాడారు, మీ సంతోషాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.